శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కోపం అనేటటువంటి ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటంలో మనకి రామాయణంలో ఎవరెవరు ఎలాగున తాపత్రయపడి అంతటి ముఖ్యమైనటువంటి ఇంద్రియమైనటువంటి కోపాన్ని నిగ్రహించుకొని చరిత్రలో చిరస్థాయిగా ఎలాగ ఉండిపోయారో తెలుసుకుంటూ, అలాగే మనలో ఉన్నటువంటి కోపాన్ని మనం ఎలాగున నిగ్రహించుకుంటూ మనం కూడా మన కుటుంబంలో ఒక్క తరం వారన్నా గుర్తుంచుకునేటట్టు మిగిలిపోవాలంటే ఏ ఏ ప్రయత్నాలు చేయాలి, ఏమి చేసినంత మాత్రాన మనలో ఉన్నటువంటి కోపాన్ని మనము నిగ్రహించుకోగలుగుతాము అన్నది మనము అధ్యయనం చేయాలి. అంటే రామాయణము ఏదో ఒక రామాయణంలా చదువుకుంటూ పోకుండా ఆ పాత్రల యొక్క వైశిష్ట్యం ఏంటి, ఆ పాత్రలో అంత కీర్తిని గడించడానికి కారణం ఏంటి, ఏ పాత్రలో ఎటువంటి దుర్గుణాన్ని వాళ్ళు వదులుకోవటం వల్ల అంతవన్నీకెక్కారు, ఇలాంటి గుణాలని కనుక మనం పట్టుకోగలిగామనుకోండి తప్పకుండా మనలో ఉన్నటువంటి మన రాముణ్ణి మనం బయటికి తీయగలుగుతాము. అది ఆ రామాయణం యొక్క విశిష్టత. ఎంత చదివినా కానీ రామాయణము కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాలు చదువుతూ ఉంటే మనకి తెలియకుండానే మనకి రోమాంచితమవుతుంది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో చూడండి, మనకి తెలియకుండానే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని 14 సంవత్సరాలు అడవులకి పంపించినప్పుడు ఆయన యొక్క పితృహృదయము ఎంత తల్లడిల్లిపోయిందో, ఆయన రామా రామా అంటూ ఆ యొక్క ఆయన యొక్క రథం వెనకాల పరిగెడుతూ ఉంటే నేను చక్రవర్తిని అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి గుండెలు బాధేసుకుంటూ పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారిపోతున్నా కూడా పట్టించుకోకుండా పుర ప్రముఖులందరూ కూడా చూస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా తన యొక్క తండ్రి ప్రేమని అంతటి చక్కటి రామచంద్రమూర్తిని నేను దూరం చేసుకుంటున్నానే అని ఆయన రామా రామా అని పిలిపిస్తూ ఉండటం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వారికి తెలియకుండానే కళ్ళంబట నీళ్లు కారిపోతాయి. ఎందుకు వాల్మీకి అలాగున మనకి ఆ రామాయణాన్ని అందించారు. మనం ప్రశాంత చిత్తులమై కనుక ఆ రామాయణాన్ని చదువుతూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయము కొన్ని సందర్భాలలో రోమాంచితమవుతుంది, కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే మన కళ్ళ వెంబటి నీళ్లు కారిపోతూ ఉంటాయి, కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే మన పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంటుంది. అంటే ఇది ఒక మనస్తత్వ శాస్త్రం. మనకి రామాయణం మనసుతో కనుక చదువుతూ ఉంటే మనం తప్పకుండా ఇన్ని అనుభూతుల్ని కూడా మనం పొంది తీరుతాము. మరి ఈ రామాయణం మనకి తెలియజేయిందంటూ లేదండో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి రామాయణం తెలియజేస్తుంది. ఇది ఒక మనస్తత్వ శాస్త్రము, ఇది ఒక శకున శాస్త్రము. ఏ రకంగా ఎప్పుడు ఏ శకునం వస్తే వాళ్ళకి శుభాలు జరుగుతాయి, ఏ రకంగా చేస్తే వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది లేకపోతే అశుభం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని వచ్చేటటువంటి శకునాన్ని బట్టి కొన్ని సందర్భాలలో రామాయణంలో ఉన్నటువంటి అనేక పాత్రలు మాట్లాడుకోవడం మనం గమనిస్తూ ఉంటాము. అంటే ఇది అది అని కాదు, మనం ఒక్క రామాయణాన్ని కనుక మనము అధ్యయనం చేస్తూ మనం కనుక మనకి జీవితంలో ఏదైనా కష్టం ఎదురైందనుకోండి, ఏదైనా కష్టం ఎదురైనప్పుడు రామాయణంలో ఈ పాత్ర లేకపోతే రామచంద్రమూర్తితో భరతుడో లక్ష్మణుడో శత్రుఘ్నుడో ఈ సమయంలో ఏం చేశారు అన్నది కనుక ఒక్కటి మనం ఆలోచిస్తే తప్పకుండా మన సమస్యలకి కూడా పరిష్కారం దొరికి తీరుతుంది. లేకపోతే మనకి కూడా ఒక అవగాహన ఏమొస్తుందంటే మన కష్టము రామచంద్రమూర్తి పడ్డటువంటి కష్టాల్లో ఏ పాటిది అన్నటువంటి ఆలోచన కలిగినంత మాత్రాన మనకి స్వాంతన కలిగి మనకి కూడా జీవితంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతాము. అంటే రామాయణాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒక వయసు వచ్చిన తర్వాత కాకుండా చాలా చిన్న వయసు నుంచి మనం మన పిల్లలకి కూడా నేర్పించామనుకోండి. ఇప్పుడు మనం చాలా చూస్తున్నాము, కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలకే వారి జీవితాన్ని సగంలోనే అంతం చేసుకోవటం, లేకపోతే ఇంకొక రకంగా పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉండటం ఇంకొకరిపైన, ఇవన్నీ కూడా ఎప్పుడైతే రామాయణం ప్రతి చోట చెప్పబడుతుందో ప్రతి చోట కూడా వారికి తెలిసినటువంటి పరిభాషలో రామాయణాది గ్రంథాలని మనం చెప్పుకోవటం మొదలు పెడతామో తప్పకుండా ఒక పరివర్తన అనేది కలుగుతుంది. జీవితంలో ఏదో ఒకటి
ఒకటి సాధించాలే కానీ జీవితాన్ని అంతం చేసుకోకూడదు. ఇది మహాపాపము. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనకి ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భగవంతుడు అనుగ్రహించాడు. ఎందుకంటే జీవితం అంతమైపోవడం అంటే ఏంటండి, ఊపిరి పీల్చినప్పుడైనా ఈ ఊపిరి ఆగిపోవచ్చు, లేకపోతే ఊపిరి వదిలేసినప్పుడైనా కానీ ఇంకా మళ్ళీ ఊపిరి పీల్చుకోలేకపోవచ్చు. మనకి అతి దగ్గరగా ఉంది అన్నిటికంటే కూడా మృత్యుదేవతేనండి. కాబట్టి ఏంటి, మనకి కూడా ఏంటి, జీవితాన్ని మధ్యలో అంతం చేసుకోకుండా మనం జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలకి మనకి రామాయణం అనేది ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అందుకనే ప్రతి ఇంటా కూడా రామాయణం ఉండి తీరాలి. పెద్దలైనటువంటి వారు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ముందుగా వారికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు వినటం. ఎందుకంటే ఇప్పటి యువతకి, ఇప్పటి పిల్లలకి కార్టూన్ నెట్వర్క్ ఇంకా పోగో వీటి మీద, లేకపోతే స్మార్ట్ ఫోన్లలో ఉన్నటువంటి వీడియోస్ మీద అయి ఉండొచ్చు, లేకపోతే గేమ్స్ అయి ఉండొచ్చు, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ రామాయణాది గ్రంథాలపైన ఒక్కటేసారిగా ఏర్పడడం అంటే కష్టమే. వాళ్ళు విన్నా వినకపోయినా పెద్దలుగా మన కర్తవ్యం ఏంటి, వాళ్ళ వెనకాల పడి మరీ మనం చెప్తూ ఉండాలి, రాముడు ఇలాగనే చేశాడురా అంటూ మనం చెప్తూ ఉన్నామనుకోండి వారి మనసులో ఏదో ఒక విషయం ముద్రపడిపోతుంది. అలా ముద్రపడిన మరుక్షణం వాళ్ళు ఏం చేస్తారు, వారి జీవితంలో ఏదైనా తట్టుకోలేనటువంటి సమస్య వచ్చినప్పుడు, అరే మా అమ్మ రాముడి గురించి చెప్తూ ఈ విషయం చెప్తూ ఉంది, ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి అప్పుడు ఏం చెప్పాడో చూద్దాము, లేకపోతే ఇంకెవరైనా పెద్దలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి తగినటువంటి సలహా తీసుకొని వారి జీవితాన్ని సుగమం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలని, రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘటనని మనం మన పిల్లలకి తెలియచేస్తున్నంత మరుక్షణము వారిలో కూడా, అంటే పిల్లలలో కూడా ఏంటి, జీవితం పట్ల ఉత్సాహము, అలాగే ఏదైనా సమస్య కలిగి వచ్చినప్పుడు జీవితంలో కృంగిపోకుండా, ఎటువంటి సమస్య అయినా ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు. కొంతమంది చూడండి, పిల్లలు పుట్టలేదు అనేటువంటి అనుమానంతో, శంకతోటి దంపతులు ఆత్మహత్య, లేకపోతే పదవ తరగతిలో మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లవాడు ఆత్మహత్య, అమ్మ మందలించిందని పిల్లాడు ఆత్మహత్య, లేకపోతే పిల్ల ఇదేంటండి అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు తల్లి మందలించకుండా, తండ్రి మందలించకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఎలా అవుతారు, అసలు వాళ్ళకి మందలించేటటువంటి అధికారం కూడా లేకపోతే ఇంకెందుకండి. పాఠశాలల్లో గురువులు పిల్లల్ని పల్లెత్తు మాట అనకూడదు, చెయ్యత్తనే ఎత్తకూడదు, ఇలాంటివి ఎన్నో రూల్స్ మనం పెడుతూ ఉన్నాము. తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏం చెప్పాలి, గురువు ఆ పాటి దండించకపోతే నీకు ఎలా చదువు వస్తుందిరా అని చెప్పాల్సినటువంటి మనమే. ఏంటండి మీరు మా అబ్బాయిని ఇలా అన్నారట అని మనమే గురువుల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇక పిల్లలకి గురు వైభవాన్ని తెలియజేసేది ఎవరు? అంటే ఇంకా ముందు ముందు గురు శిష్యుల బంధం గురించి తెలుసుకుంటాం కాబట్టి మనం దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. మరి ఇక పిల్లలకి అసలు గురువు మీద ఉన్నటువంటి శ్రద్ధని, భక్తిని ఎలాగ పెంపొందించటం, మనమే గురువుల మీద, అంటే కొంతమంది గురువులు దానికి ఆ యొక్క పదాన్ని భంగపరిచేటట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ అందరూ కాదు కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పు చేశారని అందరినీ ఒకేలాగునడం తప్పు. గురువు అంటే ఎప్పుడూ కూడా గురుస్థానంలో ఉంచి వారిని మనం గౌరవించాల్సిందే. ఎవరో తప్పు చేశారు వాళ్ళని పక్కన పెట్టేసేయండి, వారికి తగినటువంటి అంటే శిక్ష ఏదైనా ఉంటే ఇటు మన చట్టం కానీ, ఆ పాఠశాల యాజమాన్యం కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళు వేయవచ్చు. కొంతమంది గురువులు వారికి వారే తయారై వస్తూ ఉంటే సమాజమే వారికి తగినటువంటి శిక్ష వేస్తుంది. కాబట్టి ఏంటి, మనం పిల్లలకి కనుక రామాయణంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కనుక మనం బోధించగలిగితే, కొన్ని విషయాలనైనా వారికి జీవితంలో ఉంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి మనం మొన్న చెప్పుకున్నాము, భరతుడు పరిగెత్తుకుంటూ రామచంద్రమూర్తి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి భరతుణ్ణి చూసినటువంటి రామచంద్రమూర్తి పరుగు పరుగున వెళ్ళి భరత అంటూ కౌగిలించుకున్నాడు. నిజానికి అన్నదమ్ముల ఆలింగనలో చాలా ఆనందం ఉంటుందండి. ఇప్పుడంటే మనకి షేక్ హ్యాండ్లు ఎక్కువైపోయాయండి, అసలు ఇప్పుడు అన్నయ్య తమ్ముడు అని పిలుచుకోవడాలు కూడా తగ్గిపోయాయిలేండి. ఎందుకంటే వివాహాలైన తర్వాత ఏమైపోతుంది అంటే, అంటే అన్ని కుటుంబాల్లో కాదు సుమా, మనం సామాన్యంగా చూసేటటువంటి నేపథ్యం ఎలా అవుతుంది, పెళ్ళి కాకముందు అన్నదమ్ముల అనుబంధం చాలా బాగా ఉంటుంది. మా అన్నయ్య కొత్త చొక్కా వేసుకున్న తర్వాతే నేను వేసుకుంటాననేటటువంటి తమ్ముడు ఉంటాడు, అలాగే మా తమ్ముడికి కూడా చూపించే నేను ఈ చొక్కా కొనుక్కుంటాననేటటువంటి అన్నయ్య ఉంటాడు.
ఎవరిలో ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు అలా సర్దుకుపోతూ ఒకరి మీద ప్రేమని ఒకరు వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. ఏదైనా మధుర పదార్థం వాళ్ళ అమ్మగారు ఉండారనుకోండి, అమ్మ అన్నయ్య తిన్నాడా అని తమ్ముడు అడుగుతాడు. అలాగే అన్నయ్య కూడా ఏంటి, అమ్మ తమ్ముడికి కూడా అట్టే పెట్టావా, వాడి మధ్య ఆలస్యంగా వస్తున్నాడు, తమ్ముడికి కూడా అట్టే పెట్టమ్మ, వాడికి చాలా ఇష్టం అంటూ అన్నయ్య అంటాడు. కానీ వివాహాలు అయిన తర్వాత ఏం జరిగిపోతుంది, భార్య ఏదో ఒక విషయం చెప్తుంది, ఏదో ఒక విషయం చెప్పినప్పుడు భర్తగా నువ్వేం చెయ్యాలి, నాకు వాడు తమ్ముడు చిన్నతనం నుంచి, నీకు ఈ మధ్య మరిదయ్యాడేమో, నాకు తమ్ముడు చిన్నతనం నుంచి, వాడు నాకు రక్త సంబంధికుడు, తోడబుట్టినటువంటి వాడు, నీకంటే వాడి గురించి ఎక్కువ నాకే తెలుసు అని మొదట్లోనే కనుక భార్య మాటని తుంచగలిగితే తప్పకుండా అన్నదమ్ముల అనుబంధము వారి జీవితం అంతమయ్యేంత వరకు కూడా నిలబడుతుంది. అలా కాకుండా భార్య ఒకటికి రెండు మాటలు ఒక మాట చెప్పగానే, ఓహా అలాగా మా తమ్ముడు అట్టా చేశాడా, అవునా వాడికి ఈ మధ్య పైత్యం ఎక్కువైపోయింది అంటూ మనమే ఇంకొక నాలుగు మాటలు ఎక్కువ అన్నామనుకోండి, ఇక అన్నదమ్ముల అనుబంధం ఎలాగూడా నిలబడుతుందండి. కాబట్టి ఏంటి, మనకి ఈ అన్నదమ్ముల అనుబంధాలను గురించి కూడా రామాయణం ఎంతో బాగా చెప్తుందండి. దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ముందు ముందు బంధాలు బాంధవ్యాలు అన్నటువంటి విషయంలో మనం తెలుసుకుందాం. కానీ అసలు ఒక్కసారి మరి ఎంత కోపంగా ఉండాలండి రాముడికి కూడా, నీ వల్లే కదరా నేను వనవాసానికి వచ్చాను, మీ అమ్మ నువ్వు రాజ్యాధికారం చేపట్టాలనే కదా నన్ను అడవులకి పంపింది, ఏం మొహం పెట్టుకొని వచ్చావురా అని రాముడు అడగచ్చు కదా. పొరపాటున కూడా అడగలేదు, ఎంతో కష్టాన్ని అనుభవించాడు ఇప్పటి వరకు రాముడు. అయినప్పటికీ కూడా తమ్ముడు ఎదురు పడి పడగానే భరత అంటూ పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి కావలించుకొని సాదరంగా ఆహ్వానించాడు. అది అండి అన్నదమ్ముల అనుబంధం. ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని, ఎప్పుడో అన్నటువంటి మాటలను గుర్తుంచుకొని మనం పగా ప్రతీకారం అంటూ మన తుదిశ్వాస ఆగిపోయేంతవరకు కూడా అన్నదమ్ములు మాట్లాడుకోనటువంటి మహానుభావుల్ని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము. ఈ రామాయణం చదివితే అసలు అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో, ఆ రక్త సంబంధానికి ఉన్నటువంటి విలువ ఏపాటిదో మనకి తెలుస్తుందండి. అది తెలుసుకోవడానికైనా మనం రామాయణంలో కొన్ని సంఘటనల్ని చదివి తీరాలి. అది చదువుతూ ఉన్నంత మాత్రాన మనకి తెలియకుండానే అంతర్లీనంగా మన మనసులో అనేక రకాలైనటువంటి సంఘటనలు సుడులు తిరుగుతూ ఉంటాయి. మన జీవితంలో జరిగినవి, పక్కింట్లో జరిగినవి, ఎదురింట్లో జరిగినవి అన్నీ కూడా సుడులు తిరిగి తీరుతాయి. ఎందుకంటే నేటి అనుబంధాలు చాలా తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి. రామచంద్రమూర్తి వడివడిగా అడుగులు వేస్తూ భరతుణ్ణి కౌగిలించుకున్నాడు. అసలు వారిద్దరి సంవాదం చూడాలండి. ముక్కోటి దేవతలు కూడా ఆకాశంలో నిలబడి భరతుడు రామచంద్రమూర్తి చెప్పుకునేటటువంటి సంవాదాన్ని ఒకళ్ళు చెబుతూ ఉంటే అసలు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారట. ఎవరు చెప్తుంటే శాస్త్రము అది నిజమనిపిస్తోంది, కానీ ఎవరికి వారు వారి పట్టు వదలట్లేదు. రామచంద్రమూర్తి ఏమో, నేను తండ్రిని సత్యమునందు నిలబడటానికి 14 సంవత్సరాలు నేను వనవాసం చేస్తానని రామచంద్రమూర్తి. మరి భరతుడేమో, నాకు రాత్యం అక్కర్లేదు, నేను పుచ్చుకోవాలని అనుకుంటే తప్పితే నాకు తెలియకుండా జరిగినటువంటి పనికి నేను బాధ్యుణ్ణి కాను, కాబట్టి నాకు రాత్యం అక్కర్లేదు, ఈ రాత్యం నీదే, ఇక్ష్వాకు వంశంలో ఆ ఇంటికి పెద్ద కుమారుడే రాత్యాధికారాన్ని స్వీకరిస్తాడు, కాబట్టి రాత్యం నీదే, కాబట్టి నువ్వు తప్పకుండా తిరిగి అయోధ్యకి రావాలి, మేమందరము కూడా కలిసి వచ్చింది నిన్ను అయోధ్యకి తీసుకొని వెళ్ళడానికి, ఇంతమంది మీ తల్లులతో కలిసి ఎందుకు వచ్చామో తెలుసా, నిన్ను తీసుకుని వెళ్ళడానికే, వీళ్ళందరినీ చూస్తే నువ్వు అది ఇది అని చెప్పకుండా మాతో పాటు వచ్చేస్తావని మేము వచ్చేసాము, అందరం కలిసి వచ్చాము అని భరతుడు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా రామచంద్రమూర్తి తన వాదనని తాను వినిపిస్తూనే ఉంటాడు. అలా వినిపిస్తూనే ఉండి నేను నా తండ్రిని సత్యమునందు ఉంచాలి, ఇప్పుడు ఆయన అన్నటువంటి మాట వెనక్కి తీసుకోవటానికి ఇప్పుడు ఆయన జీవించలేరు కదా అంటూ ఎన్నో విషయాలని రామచంద్రమూర్తి చెప్తూ ఉంటే జాబాలి అనేటటువంటి మంత్రి లేచి ఒక విషయాన్ని చెప్తాడు. రామ, నువ్వు ఇందాకట్టించి ఏంటి, నా తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నేను ఇలా వనవాసం చేస్తూనే ఉంటానని చెప్తున్నావు, భరతుడు తండ్రి గతించాడని చెప్పగానే గబగబా గారపిండి ముద్దలు చేశావు, తండ్రికి తర్పణాలు వదిలావు, ఇవన్నీ ఏంటయ్యా, ఇప్పటికీ నువ్వు నమ్ముతున్నావా ఇవన్నీ ఉన్నాయని, పితృదేవతలను వదిలినటువంటి తర్పణాలని స్వీకరిస్తారని నమ్ముతావా,
ఇవన్నీ ఏంటయ్యా, హాయిగా నువ్వు సుఖపడక. ఎవరైనా కానీ సుఖపడమని చెప్తే సుఖపడతారే, కానీ నీలాగా కష్టపడతాననే వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఇలాంటి మాటలన్నీ వదిలేశాయి. ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు. ఎక్కడుందయ్యా నువ్వు ఇప్పుడు వదిలినటువంటి నీళ్లు? నీ పితృదేవతలు స్వీకరించారన్నటువంటి రుజువు ఏదైనా ఉందా? దాన్ని నాకు చూపించు అంటూ జాబాలి అనేటటువంటి మంత్రి ఎదురు ప్రశ్న వేస్తాడు రామచంద్రమూర్తికి. ఎప్పుడూ కూడా మనము రామచంద్రమూర్తిని శాంత స్వభావుడిగానే చూస్తాం, కానీ రామచంద్రమూర్తికి కూడా కన్నెర్రబడుతుంది. కన్నెర్రబడి ఒక్కసారి జాబాలి వంక చూసి, మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారికి మీ గురించి తెలియదేమో, మీరు ఇలా శాస్త్ర విషయాలని బోధించరని మా నాన్నగారికి తెలియక ఇన్నేళ్ళు మిమ్మల్ని ఈ పదవినందు కొనసాగించారేమో అంటూ జాబాలి మీద ఆయన తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకు? వేదం ఏదైతే చెప్పిందో అది సత్యం. వేదం అంటేనే ఏంటి? వేదం అంటేనే ఈశ్వరుడి యొక్క ఊపిరి. ఈశ్వరుడి యొక్క ఊపిరి అయినటువంటి వేదంలో పితృతర్పణాల గురించి, పితృదేవతలకి మనం పెట్టేటటువంటి తత్తినాల గురించి ఒక అధ్యాయమే ఉంది. మరి అలాంటిది ఈ జాబాలి ఇలాగా అశాస్త్రీయమైనటువంటి వాక్కులు మాట్లాడతారేంటి అని ఆయనకి కూడా కోపం వచ్చింది. అంటే రామచంద్రమూర్తికి ఎప్పుడు కోపం వస్తుందని మనం గమనించాలి. వేదానికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ ప్రమాణం తీసుకొని మనం ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తే ఆయనకి ఎక్కడలేని కోపం వస్తుంది. ఎక్కడలేని కోపం వచ్చి ఆయన పైన కన్ను ఎర్ర చేశాడు. ఎర్ర చేస్తే వెంటనే వశిష్ఠుల వారు లేచి, లేదయ్యా రామ, జాబాలి చాలా గొప్పనైనటువంటి వాడు, శాస్త్ర వచనాన్ని పూర్తిగా విశ్వసించేటటువంటి వాడేనయ్యా. నిన్ను మళ్ళీ తిరిగి అయోధ్యకి తీసుకురావాలని అలాగున మాట్లాడాడే, కానీ ఆయన శాస్త్రాన్ని నమ్ముతాడు, శాస్త్రాన్ని పాటిస్తాడు, శాస్త్రాన్ని ఆచరిస్తాడయ్యా. నువ్వేమీ దిగులు పడకు, మీ నాన్నగారు సరైనటువంటి వాడిని మంత్రిగా పెట్టుకున్నాడు అంటూ రామచంద్రమూర్తికి చెప్పిన తర్వాతే ఆయన శాంతిస్తాడంటే, వేదం పట్ల ఎవరైనా అవాకులు చవాకులు పలికినప్పటికీ, అసత్యవాక్కులు పలికినప్పటికీ, అశాస్త్రీయమైనటువంటి విషయాలని బోధించాలని ప్రయత్నించినప్పటికీ రామచంద్రమూర్తికి కన్ను కూడా ఎరుపెక్కుతుంది. ఎంతో శాంతంగా ఉండేటటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కన్నిటిలో కూడా మనము ఎర్రటి చీరను చూస్తామంటే, శాస్త్రవచనాన్ని ఎప్పుడూ కూడా మనము అనుమతించి తీరాలి. ఇప్పుడు నిజానికి చూడండి, చాలా చిన్న ఉదాహరణ. ఇప్పుడు కర్ణుడికి కవచకుండలాలు ఎలాగున ఉంటాయో ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది కదండి. ఇప్పుడు నేను నా ఫోన్లో ఎన్నో కాల్స్ చేసేసాను, ఎంతమందితోటో మాట్లాడేసి నాకు బిల్లు ఒక 10,000 వచ్చిందనుకోండి. 10,000 వస్తే అదే అదేంటయ్యా ఇంత బిల్లు ఎందుకు వచ్చింది అంటే, మనము ఏ దేశాలకి ఎక్కడికెక్కడికి ఏ నెంబర్కి ఎంతసేపు ఎన్ని నిమిషాలు మాట్లాడామో కూడా వెంటనే మనకి ప్రింటౌట్ వచ్చేస్తుందా లేదా ఒక పట్టిక అనేది వచ్చేస్తుందా లేదా? అంటే మనము తయారు చేసుకున్నటువంటి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తోటే మనము ఎక్కడికి మాట్లాడాము, ఎంతసేపు మాట్లాడాము అన్నటువంటి విషయాన్ని మనం రికార్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా బిల్లుని మనం కట్టగలుగుతున్నప్పుడు, వేదము ఈశ్వరుడి ఊపిరినటువంటి వేదము పితృదేవతలకి తర్పణాలు ఇలాగునవిస్తే పితృదేవతలు తప్పకుండా స్వీకరించి తీరుతారు అని వేదమే చెప్పినప్పుడు నీకు నమ్మడానికేంటి అన్నటువంటి కోణంలో రామచంద్రమూర్తి జాబాలిని ప్రశ్నించాడు. అంటే మనకి ఇప్పటి వాళ్ళకేంటంటే రామచంద్రమూర్తి అలా ప్రశ్నించడం చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? మనం ఇప్పుడు అవన్నీ కూడా అలాంటివే కదండి. ఇప్పుడు సమాజంలో చూడండి, ఏదైనా మంచి మాట చెప్పామనుకోండి ఎవరికైనా బుర్రకెక్కుతుందా? చాలా తక్కువగా ఆచరిస్తారు, చాలా తక్కువగా పాటిస్తారు. మనం ఏదైనా కానీ చక్కగా బొట్టు పెట్టుకోమా కనిపించేటట్టు అని చెప్పామనుకోండి కోపం వస్తుంది. మగపిల్లలకు కూడా ఒరే బొట్టు పెట్టుకోరా అంటే, ఏమిటమ్మా నాకు బొట్టు పెట్టుకోమంటావు, ఆడపిల్లలే ఇప్పుడు సరిగ్గా పెట్టుకోవట్లేదు, నేనెందుకు పెట్టుకోవాలి అని ఎదురు ప్రశ్న వాళ్ళు మనల్ని లేస్తారు. ఏదైనా ఇది ఆచారంరా ఇలా చెయ్యాలి అని చెప్పగానే, నువ్వన్నీ పిచ్చి మాటలు చెప్తావమ్మా, ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎక్కడ ఆచరించాలి అని ఎదురు ప్రశ్న వేస్తూ శాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా మాట్లాడారనుకోండి, అప్పుడు అవన్నీ కూడా మనకి తొందరగా మనసులోకే ఎక్కుతాయి, అలాగే వెంటనే మనం దాన్ని ఆమోదించగలిగేటటువంటి స్థితిలో కూడా మనం ఉంటాము. కానీ చూసారు,
రాముడు వెంటనే అంత కష్టంలో ఉన్నటువంటి వాడు తండ్రి చనిపోయాడని అప్పుడే తెలిసింది. అందరూ కూడా తీసుకెళ్ళడానికి వచ్చారు. అందరూ తీసుకెళ్ళడానికి వచ్చినప్పటికీ కూడా ఎవరికి చెప్పాల్సినటువంటి సమాధానం ఆయన చెబుతూనే వచ్చాడు. జాబాలిలాగా వేదానికి విరుద్ధంగా మాట్లాడేసరికి ఆయనకి కన్ను ఎర్రబడింది. జాబాలికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా చెప్పిన తర్వాత వశిష్ఠుల వారు లేచి ఆయన్ని శాంతపరిచారు. అంటే ఆయన వేదాన్ని ఎంత బాగా విశ్వసిస్తాడో చూడండి. అంటే శాస్త్రవచనాన్ని ఆయన గౌరవిస్తాడు. శాస్త్రంలో ఏం చెప్పారు, ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆయనకి తన మన భేదం లేదు, అందరినీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని అడుగుతాడు. గురువులను అడుగుతాడు, పండితులను అడుగుతాడు, పామర్లను అడుగుతాడు, ఏమీ తెలియనటువంటి గుహుడు మొదలైనటువంటి వారిని కూడా ఆయన అడుగుతాడు. కానీ ఆయన ఏది ఆచరిస్తాడు, శాస్త్రంలో ఏం చెప్పబడింది అన్నది గ్రహించి దాన్ని ఆచరణలో పెడతాడు. అంటే శాస్త్రవాక్కుకి అంతటి ప్రాధాన్యతని రామచంద్రమూర్తి ఇస్తాడు. ఈ రకంగా ఆయన ఈ ఒక్క విషయంలో, తర్వాత ముందు ఇంకొక విషయంలో కూడా రామచంద్రమూర్తి కోపం తెచ్చుకున్నటువంటి వైనాన్ని మనం గమనించగలుగుతామంటే, ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి కోపం తెచ్చుకున్నాడో కనుక మనము గమనిస్తే, అంటే అవన్నీ కూడా ధర్మ విరుద్ధమైనటువంటివి, శాస్త్ర సమ్మతము కానటువంటివి, వేద సమ్మతం కానటువంటి విషయాల జరిగినప్పుడే ఆయనకి అంతటి కోపం వస్తుంది. మరి ఇలాగున అంతా జరిగిన తర్వాత వశిష్ఠుల వారు ఏదో పరిష్కారాన్ని చూపిస్తారు, పాదుక పట్టాభిషేకం చేయిస్తారు. బంగారు పాదుకల్ని వశిష్ఠుల వారికి తెలియందే ఉందండి. ఆయన ఏం చేశారు, వస్తూ వస్తూనే ఆయన బంగారు పాదుకల్ని చేయించుకొని వచ్చి రామచంద్రమూర్తిని ఒక్కసారి ఆ పాదుకల మీద నుంచొని కిందకి దిగమని చెప్పి ఆ పాదుకల్ని భరతుడికి ఇచ్చి ఆయనని పట్టాభిషేకం చేయించుకోమంటారు. ఈ లోపల భరతుడు ఏం చేస్తాడంటే, ఆయనకి ఇప్పటి వరకు ఎంతోమంది చేత ఎన్నో మాటలు అనిపించుకున్నాడు. మనం మొన్ననే చెప్పుకున్న గుహుడు అంతటి వాడు కూడా రాయన్ని ఎన్నో మాటలు అడిగాడు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి, ఏమైనా కీడు తలపెట్టడానికి వెళ్తున్నావా అని గుహుడు అడిగాడు. అంతటి భరద్వాజ మహర్షి ఆయన్ని పరీక్షించాడు. కానీ ఆయనకి ఎప్పుడు కూడా కోపం వచ్చినట్లు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఇక రామచంద్రమూర్తి నేను నీతో రాను అని ఆయన హఠం వేస్తాడో వెంటనే ఆయనకి కోపం వస్తుంది. చిన్నపిల్లలు చూడండి, మంకు పట్టు పడతారని చెప్తారే, అలాగున భరతుడు కూడా ఏంటి మంకు పట్టు పట్టి కోపంతో ఏంటి, నువ్వు రాజ్యానికి వస్తావా రావా, లేకపోతే నేను ఇక ఆమరణ నిరాహార దీక్ష అన్నటువంటిది చేస్తాను అంటూ ఆయన ఏం చేస్తాడు, భరతుడు రామచంద్రమూర్తికి నడిచేటటువంటి దోవకి అడ్డంగా పడుకుంటాడు. పెద్దలు ఎప్పరూ కూడా పిల్లల్ని దాటకూడదు, వారికి ఆయుక్షీణం. మరి అన్నీ తెలిసినటువంటి రామచంద్రమూర్తి మరి భరతుణ్ణి దాటడు కదా, అందుకని ఇలా హఠం వేస్తాడు, నేను ఇక ఎటువంటి ఆహార పదార్థాన్ని స్వీకరించను, నువ్వు వస్తానని నాకు చెప్పాలి అనగానే, అంటే ఆయనకి ఇంకా కోపం అనమాట. కోపము ఇప్పుడు భావోద్వేగం ఏంటి, ఒక్కోసారి కోపం ఉక్రోషంగా మారి అదేంటి ఒక రకంగా మంకుపట్టుగా మారి పెంకితనంగా మారుతుంది. ఆ రకమైనటువంటి పనిని భరతుడు అక్కడ చేశాడు. అంటే ఒక రకంగా మొదటిసారి ఆమరణ నిరాహార దీక్ష చేసింది మన భరతుడే అనుకుంటా. ఆయన రాస్తారో కోలు అవన్నీ ఇప్పుడు చేస్తూ ఉంటారు చూడండి. అలాగనే రామచంద్రమూర్తిని కూడా గౌరవ చేసింది భరతుడే. అలా చేయగానే వెంటనే రామచంద్రమూర్తి ఏమనాలి, అమ్మో మా తమ్ముడు నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, ఇంకా ఈ వనవాసాలు ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడో మా నాన్నకి ఇచ్చినటువంటి మాట కోసం నేను ఇంత కష్టపడాలా, తమ్ముడు ఇంతలా ఆయనే వాడే అడుగుతున్నాడు కదా, వెళ్ళిపోవాలనుకోవాలి కదా. అలా అనుకోలేదు, ఆయన ధర్మాన్నే నమ్ముకొని ఉన్నాడు, ధర్మాన్నే అనుసరిస్తాడు, ధర్మాన్నే పట్టుకొని ఉన్నాడు. కాబట్టి పొరపాటున కూడా రామచంద్రమూర్తి అలా ఆలోచించడు. వెంటనే ఆయన భరతుడితో, భరత నువ్వు ఇది చేయాల్సినటువంటి పని కాదు, బలవంతులమైనటువంటి మనం క్షత్రియులం కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఇలాంటి పనులు చేయకూడదు, నిరాహార దీక్ష తీస్తామని నడిచేటటువంటి బాటకిలాగా అడ్డంగా పడుకోకూడదు. ఎవరైనా బ్రాహ్మణుడు అంటే భుజశక్తి లేనటువంటి వాడు, ఎదుటివారు అప్పు తీసుకొని
వారికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఇతన్ని పీడిస్తూ ఉంటే రాబట్టుకునేందుకు ఇలాగున ఘోరవ చేయచ్చేమో, కానీ మనకి భుజబలం ఉంది, భుజబలం కలవాళ్ళం ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి నువ్వు చేసింది తప్పు, కాబట్టి నువ్వు వెంటనే ఒక ధర్మాత్ముడనైనటువంటి వాడిని ముట్టుకుంటే నీకు తగినటువంటి ప్రాయశ్చిత్తం జరుగుతుందని చెప్పాడు. అంత ముండికేసి అంత ఘోరవ చేస్తానన్నటువంటి భరతుణ్ణి కూడా ధర్మమునందు ఉంచటానికి రామచంద్రమూర్తి తరుణోపాయం చెప్పాడు. వెంటనే అందరూ ఏం చెప్పారు, వేరే ఎవరో ఎందుకయ్యా, నువ్వు రాముణ్ణే ముట్టుకో, ఆయన్ని మించినటువంటి ధర్మాత్ముడు ఎవరున్నారు అని చెప్పగానే భరతుడు లేచి అన్నగారిని క్షమించమని వేడుకుంటూ రాముణ్ణి ఒక్కసారి ముట్టుకుంటాడు. ఈ రకంగా అక్కడ సంవాదం జరిగి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంతో తెలుసుకుందామమ్మా. మన పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు.